సోషల్ మీడియాలో యువతులకు వేధింపులు ఎక్కువయ్యాయి. మొన్నటి వరకు ఫేస్బుక్ లో వేధింపులకు పాల్పడిన పోకిరీలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంపిక చేసుకుని అక్కడ యువతుల్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. కొన్ని ఘటనల్లో అమ్మాయిలు సైతం మోసాలకు పాల్పడి బాధితుల నుంచి లక్షలు కాజేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ నేరాలపై సైబర్ క్రైమ్ ఏసిప్తో మా ప్రతినిధి ప్రణీత ఫేస్ టు ఫేస్. కొద్ది టెక్నాలజీని బేస్ చేసుకొని నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక ఇంట్లో కూర్చొని మొత్తం అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా కొట్టేసేటువంటి రకరకాల ఐడియాస్ అన్నీ కూడా ఈ సోషల్ మీడియా నుండి పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం మొన్నటి వరకు ఫేస్బుక్ వరకు ఉన్నటువంటి ఈ క్రైమ్స్ అన్నీ కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్కి కూడా పాకాయి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వేదికగా జరుగుతున్నటువంటి మోసాలపైన మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి చాలా ఘటనలు కూడా ఇన్స్టాగ్రామ్ నుండే జరుగుతున్నాయి. సో ప్రైవసీ కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి? ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకు ఫేస్బుక్లో ఫేస్బుక్ లాక్ చేసుకోవచ్చు, అలాగే దీన్ని ఏంటంటే అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. అలా ప్రైవేట్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే లేడీస్కి ఎక్కువ వేధింపులు జరుగుతున్నాయి కాబట్టి లేడీస్ ప్రొఫైల్ ప్రైవేట్లో పెట్టేసుకోవటం మంచిది. అలాగే చాలామంది ఒక అకౌంట్ ఉండి మన పిక్ పెట్టినాము అంటే కనుక చాలామంది ఫాలోయింగ్ రిక్వెస్ట్లు పంపుతుంటారు, అవన్నీ యాక్సెప్ట్ చేస్తే తర్వాత వాళ్ళు పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫేక్ ప్రొఫైల్స్ లేడీస్ లాగా క్రియేట్ చేశారు. జెంట్స్ ఒక అమ్మాయి ఫోటో పెట్టేసేసి, మనకు అమ్మాయిల ఫోటోలు గూగుల్లో చాలా దొరుకుతాయి, ఒక అమ్మాయి ఫోటో తీసుకోవటం, ఒక అమ్మాయి పేరు మీద ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయటం, మళ్ళీ అమ్మాయిలకు రిక్వెస్ట్లు పంపటం, పంపిన తర్వాత కొంచెం క్లోజ్గా మాట్లాడి కొద్ది కాలం చాట్ చేసిన తర్వాత నిదానంగా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మొదలు పెడతారు. ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి నీకు లేడా అని అడిగితే లేడు అని అంటే కనుక ఒక పని చెయ్యి, మా బాయ్ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్నాడు, నువ్వు ఓకే అంటే అతను నీకు పరిచయం చేస్తా అని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఒరిజినల్ ఇది ఐడెంటిటీ రివీల్ చేసుకుంటారు. తనే ఈ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ అన్నట్లుగా అతను పరిచయం చేసుకుంటాడు అన్నమాట. కాబట్టి ఇట్లా ట్రాప్ చేయడానికి చాలా ఫేక్ ప్రొఫైల్స్, అమ్మాయిల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి అందుకనే కొత్త రిక్వెస్ట్లు వస్తే కనుక యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. అదే ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఫేస్బుక్లో అటు ఇంతకుముందు మీరు చెప్పినట్లు అమ్మాయిగా ఉండి అబ్బాయిలైనా సరే అమ్మాయి ప్రొఫైల్ పిక్ సెలెక్ట్ చేసుకొని దాని నుండి వేరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, ఇప్పుడు ఫేస్బుక్లో అయితే మనకి ప్రొఫైల్లో ఎక్కడ చదివాం, ఏ ఇయర్ పాస్ అవుట్ అనేటువంటి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని కూడా చాలా క్రైమ్స్ జరిగాయి. ఇన్స్టాగ్రామ్లో ఆ రకమైనటువంటి ఇది ఉందా సార్ ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్కి సంబంధించి కావచ్చు? అంటే దాదాపు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ దాదాపు రెండు ఒకటే, కొంతమంది అది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఇది ప్రిఫర్ చేస్తారు. ఫేస్బుక్లో ఏంటంటే ఈ లాకింగ్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ ఫ్రెండ్ లిస్ట్ అందులో మనం కనుక అది సెక్యూర్ చేసుకోకపోతే మనకి సెట్టింగ్స్లోకి పోయి ప్రైవసీ సెట్టింగ్స్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫేస్బుక్లో, ఆ దాంట్లో వెళ్ళి మనం మీ ఓన్లీ ఆప్షన్ పెట్టుకుంటే మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి ఎవరికి కనపడరు. జనరల్ బై డిఫాల్ట్ ఏంటంటే అది పబ్లిక్ ఉంటుంది, అంటే మన ఫ్రెండ్స్ లిస్టు పబ్లిక్ అందరూ చూసుకోవచ్చు, డిఫాల్ట్ సెట్టింగ్స్ అది కాబట్టి చాలామందికి ఇదేంటంటే ఇంత పట్టించుకోరు, మన ఫ్రెండ్ లిస్టు ఎవరు చూడొచ్చు అనేది అవగాహన ఉండదు, ఏదో మనకు ఒక ప్రొఫైల్ ఉండాలి అని క్రియేట్ చేస్తున్నారు తప్ప ఈ ఫ్రెండ్ లిస్టు అందరికీ కనపడటం వల్ల జరిగే నష్టం ఏంటి అని ఎవరు ఆలోచించడం లేదు. అలాగే దీంట్లో కూడా ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ప్రైవేట్ చేసుకోకపోతే కనుక దీంట్లో ఇట్లా డైరెక్ట్ ఓపెన్ కాదు, ఫాలోవర్స్కి మాత్రమే ఫాలోవర్స్ లిస్ట్ కనపడుతుంది కాబట్టి అది కొంచెం ఫేస్బుక్తో పోలిస్తే ఇది కొద్ది బెటర్ ఉంది, అందువల్ల ఎక్కువ మంది బహుశా ఇన్స్టాగ్రామ్ని ప్రిఫర్ చేస్తుండొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలా వరకు ఈ మొదట అంతా కూడా చాటింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో అంతే అంత ఈజీగా ఎలా నమ్మేస్తారు సార్ అవతల వ్యక్తికి సంబంధించినటువంటి ఇది కావచ్చు? అంటే వీళ్ళ దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా ఈ సైబర్ ఫ్రాడర్స్ దగ్గర? సైబర్ ఫ్రాడర్స్ దగ్గర టెక్నిక్స్ అంటే వాళ్ళు స్క్రిప్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. అమ్మాయిల్ని బుట్టలో పడేయాలంటే ఎటువంటి స్క్రిప్ట్ అయితే ఈజీగా నమ్ముతారు అనేది ముందుగా ఒక కవిత్వంలాగా ముందు తయారు చేసుకొని పెట్టుకొని అవే వర్డ్స్ వాడి లోబర్చుకుంటానికి చూస్తుంటారు అన్నమాట. అందువల్ల అమ్మాయిలు ఈజీగా బిలీవ్ చేసేస్తుంటారు.
అంటే మొన్నటి వరకు మనం చాలా కేసులో చూసాము లేడీసే ఎక్కువగా విక్టిమ్స్ ఉంటూ వచ్చారు, కానీ రీసెంట్ టైమ్స్లో అటు అమ్మాయిలు కూడా ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఎవరైనా ఆగంతకుడికి చాట్ చేయడము, తర్వాత అతడు న్యూస్ వీడియోస్ పంపిస్తే డబ్బులు డిమాండ్ చేయడం లాంటి కేసులు మన దగ్గర ఏమైనా వచ్చేస్తారు? ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి, కొన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయి ప్రొఫైల్ లాగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు జెంట్స్కి. అమ్మాయి చాలా బ్యూటిఫుల్ యంగ్ ఉంటుంది, ఆ ఫోటో చూడంగానే మన జెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. వాట్సాప్ నెంబర్ ఇస్తే కనుక ఈ ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏం చేస్తారంటే, ఫ్రెండ్ అయిన తర్వాత ఈయన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి యొక్క ప్రొఫైల్స్ కాపీ చేసుకొని పెట్టుకుంటారు. ఎందువల్లంటే ఈయన ఫ్రెండ్ లిస్ట్లో ఈ మీ ఓన్లీ ఆప్షన్ పెట్టుకోకపోవటం వల్ల, అదే సెట్టింగ్స్లోకి పోయి ప్రైవసీ సెట్టింగ్స్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే దాంట్లో మీ ఓన్లీ అనేది పెట్టుకుంటే కనుక అసలు ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా మన లిస్ట్ కనపడదు, ఫ్రెండ్ లిస్ట్. ఇది పెట్టుకోకపోవటం వల్ల ఏంటంటే ఫ్రెండ్ అయిన వాళ్ళందరికీ మన ఫ్రెండ్ లిస్ట్ కనపడుద్ది, వాళ్ళు ఫ్రెండ్ లిస్ట్ అంతా కాపీ చేసుకొని పెట్టుకొని తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు. ఈ వాట్సాప్ నెంబర్ అడిగితే వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తే కనుక వాళ్ళు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసి నూడ్ వీడియో కాల్ చేయమంటావా అని అడుగుతారు. అడిగితే జెంట్స్ సామాన్యంగా ఏంటంటే వీక్నెస్, ఎవరైనా అమ్మాయిలు నూడ్ కాల్ అంటే యాక్సెప్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు నిజంగానే నూడ్ వీడియో కాల్ చేస్తారు, చేసి వీళ్ళని కూడా కన్విన్స్ చేస్తారు, మీరు కూడా అండ్రెస్ అవ్వండి, మీరు కూడా నాకు అన్నీ చూపించండి అని చెప్పేసి కన్విన్స్ చేస్తారు. చేస్తే వీళ్ళు కూడా వాళ్ళ మాటల్లో పడిపోయి మొత్తం అండ్రెస్ అయిపోయి చూపించడం వల్ల ఏంటంటే వీళ్ళు చేసే పని అంతా వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు. స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి ఆ లింక్ వీళ్ళకి పంపుతారు, నీది వీడియోలో యూట్యూబ్లో పెట్టిన చూసుకొని. అది చూసి ఈయన కంగారు పడి ఏంది ఇట్లా చేసినావు అంటే ఒక 50,000 లక్ష రూపాయలు అని అంటారు. రీసెంట్గా నిన్న ఒక కేసు రిజిస్టర్ చేసినాం, అందులో ఒక బాధితుడు 10 lakhs ఒక రోజులో 10 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు. ఏంటంటే ఇది రెప్యుటేషన్, గౌరవానికి సంబంధించిన విషయం. ఎక్కడ పొరుగు పోద్దు అనే దానికి కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే వెనక ముందు చూడకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ నూడ్ వీడియో కాల్ అని ఎవరైనా అన్నారంటే కనుక అది మనం జాగ్రత్త పడాలా, వీళ్ళ తర్వాత మనల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు అనేది తెలుసుకోవాలా. ఈ నూడ్ వీడియో కాల్స్ అన్నీ కూడా రాజస్థాన్ పీపుల్ చేస్తున్నారు, కాబట్టి మన సిటిజన్స్ ఈ నూడ్ వీడియో కాల్స్ అంటే కనుక తొందరపడి యాక్సెప్ట్ చేయకూడదు, ప్లస్ వాట్సాప్ నంబర్ షేర్ చేయడం కూడా మంచిది కాదు. ప్రస్తుతం అది మొత్తానికైతే ఒక ప్రైవసీ సెట్టింగ్స్ని క్లియర్కట్గా వాడుకుంటేనే ఇలాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు. అటు ప్రొఫైల్ ఫోటో నుండి మొదలుకొని మనం షేర్ చేసేటువంటి ప్రతి ఒక్క ఫోటోస్ కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ మీనా పబ్లిక్ అనేటువంటిది. దానికి సంబంధించి పూర్తిగా ఆ సెట్టింగ్స్ని మనం ప్రైవసీగా పెట్టుకుంటే ఇలాంటి వాటి బారిన పడకుండా ఉంటామంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా తెలియనటువంటి వ్యక్తుల నుండి ఎక్కడ కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయొద్దంటూ కూడా పబ్లిక్కి పోలీసుల తరపు నుండి సూచిస్తున్నారు. విడుదల సత్యరెడ్డితో ప్రణీత, రాజ్ న్యూస్, హైదరాబాద్.